హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామాయక చెప్పేది వినరవేమా. రామాయణ మహాభారతాల గురించి ఎంతో మంది గొడవపడటం చూసే ఉంటారు. కొందరు ఎంతో గొప్పగా ఆదరిస్తే మరికొందరు చీదరించుకుంటారు. వీటిని కల్పితాలనే వాళ్ళు ఒకవైపుంటే, ఇవి నిజంగా జరిగాయన్న రుజువులు చూపించే వాళ్ళు మరోవైపుంటారు. ఈ రెండు వర్గాల్లో మీరు ఎటువైపు ఉంటారనేది మీ పర్సనల్ చాయిస్. కానీ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఇష్యూస్కి సింపుల్ సొల్యూషన్స్ పురాణ ఇతిహాసాల్లో లైఫ్ లెసన్స్ రూపంలో ఉంటాయి. అవి తెలుసుకుని ఆచరిస్తే చాలు, లైఫ్ ఎంతో సింపుల్ అన్న విషయం అర్థమవుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్గా ఇవాల్టి వీడియోలో రామాయణంలోని కిష్కింధకాండలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మనకు ఉపయోగపడే విషయాలు తెలుసుకుందాం. ఈ పూర్తి ఘట్టాన్ని వివరించే కథ మరో వీడియోలో ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఉన్న ఐ బటన్ మీద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోలో కేవలం ఒక్కొక్క ఇన్సిడెంట్లో గమనించదగిన లైఫ్ లెసన్ మాత్రమే చెప్తున్నాం. ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ మేము రెఫర్ చేసిన వాల్మీకి రామాయణం నుంచి నోట్ చేసిన సమ్మరైజ్డ్ రైటప్ మాత్రమే. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. మీకు ప్రామిస్ చేసిన దశావతార్ సాగా May 17, 2021 నుంచి మొదలవుతుంది. సుగ్రీవుడు వాలికి భయపడి ఋష్యముఖ పర్వతంపై తలదాచుకున్న సంఘటన. హనుమంతుడు మొదటిసారి రాముణ్ణి కలిసి సుగ్రీవుడికి పరిచయం చేస్తాడు. చాలా మంది తరచూ డిప్రెస్ అయ్యే విషయం, నాకు మంచి ఫ్రెండ్స్ దొరకట్లేదు, నేను ఫ్రెండ్స్ అనుకున్న వారు నన్ను మోసం చేశారు, ఒక మంచి స్నేహితుడంటే ఎలా ఉంటాడు, వారిని ఎలా గుర్తించాలి, కొత్తగా పరిచయమైన వాళ్లతో స్నేహం చేయాలంటే ఏం చేయకూడదు, ఏ పని చేయాలి, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి, అవి ఎలా పోతాయి. దూరం నుంచి చూసి వినే ఇన్ఫర్మేషన్ లో ఎక్కువ శాతం నిజం కంటే అంచనాలే ఉంటాయని తెలుస్తుంది. హనుమంతుడు చెప్పినట్టు సంకేతాలు గమనించి చర్యలు తీసుకోవాలి. అలాగే రామలక్ష్మణులను కలిసి మాట్లాడినట్టుగా పూర్తి వివరాలు తెలిసిన తరువాతే సరైన యాక్షన్ తీసుకోవాలి. ఒకరి చెప్పుడు మాటలు విని ఇతరులపై అంచనాలు వేసుకుని ఆ వ్యక్తితో శత్రుత్వం పెంచుకోకుండా ఏ విషయమైనా ఇలా సూటిగా మాట్లాడి కన్క్లూజన్ కి రావాలి. దీని వల్ల కొత్త ఫ్రెండ్షిప్స్ డెవలప్ చేసుకుని ఉన్న ఫ్రెండ్షిప్ ని బలపరుచుకుంటారు. సుగ్రీవుడు రాముడు ఎదుర్కొన్న కష్టాన్ని ఎదుర్కోవడంతో సీత దూరం అయ్యి రాముడు పడుతున్న బాధను అర్థం చేసుకున్నాడు. సాయం చేయడానికి మాటివ్వడమే కాక అతని దగ్గరున్న ఇన్ఫర్మేషన్, అలాగే సీత జాడ కనుక్కోవడానికి ఉపయోగపడే ఆధారాలు చూపించాడు. ఇలా ఒకరి అవసరాలు తెలుసుకుని సాయం చేయడం మంచి స్నేహానికి చిహ్నమని చూపించాడు. అలాగే స్నేహితుడంటే ఎప్పుడూ తన గురించే కాక ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించాలన్నట్టుగా ఒకవైపు సుగ్రీవుడు తనలో ఉన్న భయం గురించి చెప్తుంటే రాముడు అతని మాటలతో ధైర్యాన్ని నింపాడు. అంతేకాక స్నేహం అంటే గుడ్డిగా సాయం చేయడం కాదని, సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడు చేయాల్సిన సాయం చేయాలని రాముడు సుగ్రీవుడి సమస్య గురించి పూర్తిగా చెప్పమని అడిగిన సంఘటన చెప్తుంది. సుగ్రీవుడు రాముడితో తనకు వాలికి మధ్య మనస్పర్ధలు ఏర్పడటానికి కారణమైన సంఘటన వివరిస్తాడు. రాముడు అధర్మానికి పాల్పడ్డ వాలిని అంతం చేసి సుగ్రీవుడికి సాయం చేస్తానని మాటిస్తాడు. జనరల్ గా ఇద్దరు గొడవ పడితే ఎవరికి వారు, నా తప్పు లేదు, నేను అలా ప్రవర్తించడానికి కారణముంది, నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అని మానసికంగా బలహీనమవుతారు. ఈ గొడవ ఇక తేలేది కాదని వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని అనుకుంటారు. ఎదుటి వ్యక్తి మన పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎటువంటి గొడవలైనా సమయం పట్టినా సరే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. వాలి సుగ్రీవ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ బలమైనదే, అయినా కూడా మనస్పర్ధలొచ్చి వేరుపడ్డారు. ఇద్దరు వ్యక్తులకు ఒక సిచ్యుయేషన్ పట్ల ఉండే పర్స్పెక్టివ్స్ ఒక నాణానికి ఉండే ఇరువైపుల లాంటిది. ఒకరి స్థితిలో మరొకరుంటే కానీ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేరు. సుగ్రీవుడు రాక్షసుల అరుపులు విని, నురగతో కారే రక్తం చూసి వాలి మరణించాడని భావించి ఆ అసురులు బయటకు రాకుండా ఒక బండరాయిని అడ్డుగా పెట్టాడు. గుహలోకి వెళ్లిన వాలి మాత్రం సూటిగా ఆలోచించలేక సుగ్రీవుడు స్వలాభం కోసం ఆ బండరాయిని అడ్డుగా పెట్టాడు అని భావించాడు. సుగ్రీవుడు పడ్డ ఆందోళన వాలికి తెలియదు, వాలి ఎదుర్కొన్న కష్టం సుగ్రీవుడు ఊహించలేదు. ఇక్కడ గమనిస్తే ఇద్దరూ వారి మనసులో ఆ క్షణం ఏర్పడిన ఎమోషన్స్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితులే చాలా మంది గొడవపడి విడిపోవటానికి కారణమవుతుంటాయి. ఇక వాలి ఆలోచన తీరు, వేచి చూస్తాడనుకున్న సుగ్రీవుడు అక్కడ ఉండకపోవడమే కాక సింహాసనంపై కూర్చున్న దృశ్యం చూశాడు. ఒకటి అనుకున్నది జరగలేదు, మరొకటి అనుకోనిది జరిగింది. రెండింటినీ జోడించి తనకు తాను ఒక
కన్క్లూజన్ కు వచ్చాడు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు వచ్చే కోపం ఇలా ప్రవర్తించేలా చేస్తుంది. ఇక ఆ సిచ్యువేషన్ లో ఎలా అయితే సుగ్రీవుడు జరిగింది వివరిస్తుంటే వాలి కొట్టిపారేశాడో అదే విధంగా ఆ సమయంలో ఎవరు ఏది చెప్పినా వినే సహనం ఉండదు. వాలికి వచ్చిన కోపానికి సుగ్రీవుడిని రాజ్యం నుంచి బహిష్కరించడమే కాక అతని భార్య రూమను అపహరించాడు. మనసులో ఉన్న కోపం మితిమీరిన సమయంలో ఇలా చెయ్యకూడని పనులు చేస్తారు. సో ఈ ఘట్టంలో వాలి ప్రవర్తించిన తీరు మనిషి ఎలా ప్రవర్తించకూడదో తెలియపరుస్తుంది. ఎటువంటి రిలేషన్షిప్ అయినా బలంగా ఉండాలంటే ఏదైనా విషయంలో మనస్పర్ధలు ఏర్పడితే ముందుగా ఒకరి సిచ్యుయేషన్ మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వారు స్పందించకపోతే ఎందుకలా ప్రవర్తించారో తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు కాకుండా కుదుటు పడిన సమయాన నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అదే కోపం మీకు మొదలైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మనసులో ప్రశాంతత ఏర్పడే వరకు వేచి ఉండాలి. సుగ్రీవుడు రాముడి వీర పరాక్రమాల గురించి వినడమే కానీ మునుపెప్పుడూ చూడలేదు. అందుకే వాలి శక్తి సామర్థ్యాల గురించి చెప్తూ ఎంతో మొండివాడైన ధుందుబిని ఎలా అంతం చేశాడు, ఆ ప్రాసెస్ లో మతంగ మహర్షి ఇచ్చిన శాపాన్ని వివరిస్తాడు. నేను చెప్పిందే రైట్, ఏదేమైనా సరే నేను అనుకున్నదే జరిగి తీరాలి. ఇలా మొండిగా ప్రవర్తించేవారు అప్పుడప్పుడు మనకెదురవుతుంటారు. వాళ్లతో మాట్లాడటం కష్టంగా అనిపిస్తుంది. అంతేకాక అటువంటి వారితో వాదనకు దిగారంటే జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుంది. ఈ ఘట్టంలో వాలి కంటే ముఖ్యంగా గమనించాల్సిన పాత్ర ధుందుబి. ఎటువంటి కారణం లేకుండా కేవలం తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎవరంటే వారితో యుద్ధానికి దిగే తత్వం ఉన్నవాడు. ఇవాల్టి ప్రపంచంలో ఇటువంటి వారిని గమనించే ఉంటారు. ఫిజికల్ గా కొట్లాడకపోయినా మాటకు మాట అంటూ చెప్పే విషయానికి మరో కోణం ఉన్నా కూడా వారు చెప్పిందే రైట్ అని మొండిగా వాదిస్తుంటారు. అంతేకాక మాటలతో కొట్లాటకు ప్రేరేపిస్తుంటారు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. సముద్రుడు తలుచుకుంటే క్షణాల్లో యావత్ భూమండలాన్నే నీటిలో ముంచెత్తగలడు. కానీ ఒకరు రెచ్చగొట్టినంత మాత్రాన నా బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, సింపుల్ గా నీతో యుద్ధం చేసేటంతటి యోగ్యుడను కాను అని సమాధానమిచ్చి ధుందుబి ఆహ్వానాన్ని తిరస్కరించాడు. బలవంతుడు అవ్వడం ముఖ్యం కాదు, ఆ బలాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుండటం మరింత ముఖ్యమని సముద్రుడి సమాధానం చెప్తుంది. పర్వతరాజు యుద్ధం చేయలేను అని చెప్పినప్పుడు యుద్ధం చేస్తే ఎక్కడ ఆ పర్వతంపై తలదాచుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆలోచించాడు. ఒకరితో గొడవ పెట్టుకుంటే దానితో జరిగే నష్టాన్ని మనతో పాటు మనపై ఆధారపడిన వారు కూడా అనుభవించాల్సి ఉంటుందని గుర్తించాలి. అప్పుడు అక్కర్లేని వాదనలు గొడవల్లో తలదొరుచుకుండా ఉంటారు. ఇక ధుందుబి వాలిని యుద్ధానికి పిలిచినప్పుడు రెండు విషయాలు గమనించాలి. మొదటిది, ఆడవాళ్లతో ఉన్నాడని, మదిరమత్తులో ఉన్నాడని, మనసులో ఉన్న కోరికలన్నీ ఈ రాత్రికే తీర్చుకోమ్మని రెచ్చగొట్టిన తరుణం. వాలికి బలవంతుడన్న అహంకారం తన మనసులో ఉండటం వల్ల ధుందుబి మాటలకు ఎంతో సునాయాసంగా ప్రేరితుడయ్యాడు. ఇది కామన్ గా మనతో కూడా జరుగుతూ ఉంటుంది. గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అన్ని సందర్భాల్లో మనసుని జయించడం సులువు కాదు. కొన్నిసార్లు ఇక సమాధానం చెప్పకపోతే మరింత రెచ్చగొడతారనుకుని ఆ మాటకు డిఫెన్సివ్ గా ప్రవర్తిస్తాం. మనం ఎంతవరకు సహనంగా ఉండగలం అనే పాయింట్ మన మెంటల్ స్టెబిలిటీని నిర్ణయిస్తుంది. ఇక రెండో విషయం, ధుందుబి తన కోపాన్ని అణచి ఉంచుతానన్న మాట. మనసులో వచ్చే ఎమోషన్స్ ని జయించిన వాడు మనశ్శాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కానీ అదే ఎమోషన్స్ ని అణచడం అంటే కొంతకాలం వరకే ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయడం. ఉదాహరణకి, మిమ్మల్ని ఒకప్పుడు బాధ పెట్టిన వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించి వదిలేస్తే భవిష్యత్తులో ఆ వ్యక్తి మళ్లీ కనిపించినా కూడా మీకు బ్యాడ్ మెమరీస్ గుర్తురావు. కానీ అదే ఆ వ్యక్తి పట్ల ఉన్న కోపాన్ని మనసులోనే దాచుకుంటే అది అణచినట్టే అవుతుంది. ఆ ఎమోషన్స్ ని మీరు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసే వరకు మీరు మెంటల్లీ స్టేబుల్ కాలేరు. వాలి ధుందుబిని ఒక్క దెబ్బతో హతమార్చాడు. కానీ అప్పటికే తన మనసు అహంకారంతో నిండి ఉండటంతో ధుందుబి దేహాన్ని ఎత్తి గాలిలో గిరగిరా తిప్పి యోజనం దూరంలో పారేశాడు. దానివల్ల జరిగిన నష్టానికి మతంగ మహర్షి శాపానికి గురయ్యాడు. నిజ జీవితంలో చూస్తే ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో మీ చుట్టూరా ఉన్న వారిని లెక్క చేయకపోవడం లేదా తక్కువ చేసి మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు దగ్గరైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని దూరం చేసుకుంటారు. సో మనకున్న బలాన్ని మంచి పనులకు ఉపయోగించాలి, కానీ దాని పట్ల అహంకారం ఉండకూడదు. లేదంటే ఏదో ఒక విధంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్న విషయం ఈ ఘట్టం మనకు చెప్తుంది. ఇక్కడ బలం అంటే కేవలం బాహుబలం మాత్రమే కాదు, విద్య, ధనం, సంపద ఏదైనా కావచ్చు. రాముడు నిజంగా వాలిని అంతం చెయ్యగలడా అన్న చిన్న సందేహం సుగ్రీవుడి మనసులో మిగిలిపోయింది. ఆ సందేహం తీర్చుకోవడానికి రాముడికి కొన్ని పరీక్షలు పెట్టి అతని శక్తియుక్తులను కళ్లారా చూస్తాడు.
ఆ తర్వాత రాముడు చెప్పిన విధంగా వాలితో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. కానీ వాలి సుగ్రీవులు ఒకరిని పోలినట్టు మరొకరు ఉండటంతో మొదటి ప్రయత్నం విఫలమవుతుంది. కొత్త ఉత్సాహంతో రెండోసారి ప్రయత్నించడానికి ప్రణాళిక వేసి తిరిగి కిష్కింద రాజ్యానికి అందరూ బయలుదేరుతారు. దారిలో సప్తజనుల ఆశ్రమం చూసి వారి ఆశీర్వాదాలు పొందుతారు. ఎదుటి వ్యక్తుల నమ్మకాన్ని సాధించడం, ధనం సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని. సపోజ్ మీకున్న ఆత్మవిశ్వాసంతో జాబ్ కాకుండా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నాను అనగానే మీకెంతో దగ్గరైన వాళ్లే, ఇవన్నీ అయ్యే పనులు కావు, కుదురుగా ఉద్యోగం చేసుకో, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇలా అనేవాళ్లు ఎవరో ఒక్కరైనా ఉంటారు. అసలు ఒక వ్యక్తి మనల్ని నమ్మకపోవడానికి కారణమేంటి? అదే వ్యక్తి తిరిగి నమ్మడానికి కారణాలేంటో రామ, సుగ్రీవ వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కానీ వాలిని కళ్ళారా చూసిన సుగ్రీవుడు రాముడి పరాక్రమం గురించి వినడమే కాని ఎప్పుడూ కళ్ళారా చూసింది లేదు. కనుక అతని సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మలేకపోయాడు. కొన్నిసార్లు మనకు దగ్గరైన వారిలో అందరూ కాకపోయినా కొందరు మీ లక్ష్యాలు ఆశయాల గురించి చెప్పినప్పుడు వెంటనే నమ్మరు. దీనికి బాధపడాల్సిన అవసరమే లేదు. మీ సామర్థ్యం గురించి పూర్తిగా తెలియకను, లేక మీరు చెప్తున్న విషయాలు కొత్తగా అనిపించడం వల్లను ఇది సాధ్యమేనా అన్నట్టుంటారు. కాస్త సమయం గడిచాక మీరు చెప్పిన వాటి గురించి ప్రాక్టికల్ గా రిజల్ట్స్ చూపించిన రోజు నమ్మడం మొదలు పెడతారు. అప్పటి వరకు ఎలా అయితే రాముడు సైలెంట్ గా సుగ్రీవుడు చెప్పిన పనులు చేసి అతడికి నమ్మకం కలిగించాడో అదే విధంగా ఎదుటివారు మిమ్మల్ని నమ్మట్లేదని బాధపడకుండా అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటే చాలు అని మనసులో గట్టిగా అనుకుని మీరు చేయాల్సిన పని చేయండి. ఇటువంటి పరిస్థితి ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రాముడు వాలిని చంపడంలో మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పుడు తను అనుకుంటే బాణాన్ని సంధించుండేవాడు. కాకపోతే అది వాలిని గాయపరచడానికి ఎంత అవకాశం ఉందో సుగ్రీవుణ్ణి అంతం చేయడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఒక పని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఆ పనిని సవ్యంగా పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. మనం రోజు చేసే పనుల్లో ఈ పద్ధతిని అలవర్చుకోగలిగితే మనలో ఎఫెక్టివ్నెస్ ఒక్కటే కాక ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ రెండు ఉన్న వ్యక్తికి మంచి వర్క్ యాటిట్యూడ్ ఉందని గుర్తిస్తారు. రాముడి బాణం సంధించలేదని సుగ్రీవుడు ఆవేశపడి కొన్ని మాటలంటే వాలి గురించి తెలియకపోవడం వల్ల ప్రయత్నం విఫలమైంది కానీ కావాలని చేసింది కాదని తన వైఫల్యానికి కారణం వివరించాడు. ఎంత ప్రయత్నించినా విజయం దక్కట్లేదని బాధపడేవారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఫెయిల్యూర్ వెనక ఒక కారణం ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే తిరిగి ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకుని జాగ్రత్తలు పాటించి మరోసారి ప్రయత్నించేలా చేస్తుంది. ఈ ఘట్టంలో గమనిస్తే రాముడు వాలి సుగ్రీవుల మధ్య తేడా తెలుసుకోవడంలో మొదటిసారి విఫలమయ్యాడని, గజపుష్పీలతను సుగ్రీవుని మెడలో వేసి తిరిగి ప్రయత్నిద్దామని అన్నాడు. రెండోసారి ప్రయత్నించే ముందు రాముడు అతని వెంట వస్తున్న వారంతా సప్తజనులనే ఋషులకు నమస్కరించి వెళ్లారు. ఇలా నమస్కరించడం వల్ల విజయం తథ్యమని సుగ్రీవుడు రామలక్ష్మణులకు చెప్పాడు. పూర్వం ఋషులు వెల్విషర్స్ లా వీరులకు వారి దీవెనలిచ్చి వారికి విజయం లభిస్తుందని ఉత్సాహపరిచేవారు. కనుక ఇదొక విధమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచే పని. సో అనుకున్నది సాధించాలని నిర్ణయించుకొని ప్రయత్నిస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటే మీ వెల్విషర్స్ తో మాట్లాడితే చాలు, పాజిటివ్ వైబ్స్ పెరిగి మీలో మోటివేషన్ పెరుగుతుంది. సుగ్రీవుడు తిరిగి యుద్ధం చేయడానికి వస్తే తార అంగదుడి ద్వారా తెలుసుకున్న విషయాలు చెప్పి వాలిని హెచ్చరిస్తుంది. కానీ మనసంతా అహంకారంతో నిండిన వాలి అవేవి పట్టించుకోకుండా సుగ్రీవుడితో యుద్ధం చేసి రాముడు సంధించిన బాణానికి నేల కొరుగుతాడు. ఆ తరువాత రామ, వాలి వీరిద్దరి మధ్య ధర్మ అధర్మాల గురించి సంభాషణ జరుగుతుంది. చాలాసార్లు మనల్ని ఎదిరించే వ్యక్తిని మన శత్రువు అని భావిస్తాం. కానీ నిజానికి మన శత్రువు మనలోనే ఉన్నాడన్న విషయం అంత ఈజీగా గుర్తించలేకపోతుంటాం. ఈ శత్రువు పేరు నేను అన్న అహంభావం. ఇది నాలో, మీలో, అందరిలో ఉంటుంది. దీన్ని పూర్తిగా దూరం చేయలేము, కానీ ఎప్పటికప్పుడు అదుపు చేయగలం. సో అహంకారం పెరిగితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇందులో జరిగే నష్టమేంటి, దాన్ని అదుపు చేయడం ఎలా? మొదటిసారి యుద్ధం చేసి ఘోరంగా దెబ్బలు తిని పరాజితుడైన సుగ్రీవుడు మళ్లీ తిరిగి వచ్చాడని తెలిసినప్పుడు వాలి కాస్త ఆలోచనతో అడుగు వేయాలని తార చెప్పింది. అంతేకాక అంగదుడి ద్వారా రామ సుగ్రీవుల స్నేహం గురించి తెలుసుకున్న విషయాలు చెప్పి సుగ్రీవుడు స్నేహం చేసే విధానాన్ని వాలికి గుర్తు చేసింది. వాలి మనసులో ఉన్న అహంకారం వల్ల ఈ విషయాలన్నీ ఆలోచించలేకపోయాడు. దీన్నే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటాం. ఒకసారి గెలిచాం కదా అని అన్ని సందర్భాల్లో విజయం మనకే సొంతం అవుతుంది అనుకోవడం అవివేకం అవుతుంది. ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. అలా చెయ్యక
చేయక ముందే ఇదేముంది చాలా సింపుల్, పెద్దగా కష్టపడనక్కర్లేదు అని ఆలోచిస్తే మనలో ఉన్న అహంకారాన్ని పెంచినట్టే అవుతుంది. తార తనకు తెలిసిన విషయాలు చెప్పి వారిని అప్రమత్తం చేయడమే కాక సుగ్రీవునితో సంధి చేసుకుంటే జరిగే మంచి గురించి వివరించింది. మన లైఫ్ లో అట్లీస్ట్ ఒక్కరైనా మన మంచి కోరేవారు ఉంటారు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా వారి ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని సలహాలు ఇస్తూ జాగ్రత్తలు చెప్తారు. వారు చెప్పిందే చెయ్యాలని రూలేమీ లేదు, కానీ ఆ విషయాలు వినడం వల్ల మనమున్న సిచ్యువేషన్ ని ఒక కొత్త కోణం నుంచి చూసే అవకాశం ఉంటుంది. మంచి చెడుల మధ్య ఉన్న తేడాను గుర్తించగలిగే సరైన విచక్షణ ఉంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ విచక్షణ సాధించాలంటే ఎప్పటికప్పుడు వివేకవంతులతో సమయం గడుపుతూ జ్ఞానాన్ని పెంచుకునే పద్ధతులు పాటిస్తూ పుస్తకాలు చదవడం లాంటి పనులు చేయాలి. తార ఎంత చెప్పినా వాలి వినలేదు సరికదా, తను చేస్తున్నది ధర్మమే అని. అందువల్ల రాముడు అతన్ని ఏమీ చెయ్యడనే భ్రమలో ఉండిపోయాడు. ఇదంతా అతని మనసులో ఉన్న అహంకారం వల్ల జరిగింది. అదే అహంకారంతో రాముడు సంధించిన బాణానికి నేలరాలినప్పుడు కూడా అతను చేసింది ధర్మమే అని, రాముడు అనవసరంగా జోక్యం చేసుకుని అధర్మంగా దాడి చేశాడని నిందించాడు. ఈ పాయింట్ రామాయణంలోనే కాదు భగవద్గీతలో కూడా గమనించవచ్చు. అహంకారం మనల్ని అజ్ఞానులుగా మార్చడమే కాక మనలో ఉన్న అజ్ఞానాన్ని గుర్తించకుండా చేస్తుంది. అంటే మనం ఏ పని చేసినా అంతా రైటే అనిపిస్తుంది, దానికి ఎన్నో రీజన్స్ కూడా ఇస్తాం. వాలి చేసింది కూడా అదే. ఆఖరిగా రాముడు ధర్మ అర్ధ కామ మోక్షాలను వివరించిన తరువాత అతను చేసేది తప్పని తెలుసుకున్నాడు. అలాగే మనకు మంచి చెడులు చెప్పే వ్యక్తులతో స్నేహం చేస్తూ సన్నిహితంగా ఉండాలి. వాలి రాముడిని ఎన్ని మాటలన్నా కూడా ఎంతో సహనంగా భరించాడు. వాలి తన ఆగ్రహాన్నంతా కక్కిన తరువాత ధర్మాధర్మాలు వివరించాడు. ఒకరు మనల్ని నిందిస్తున్నంత మాత్రాన మనం వారిని ఎదురించి మాట్లాడనక్కర్లేదు. వారి ఆవేశం చల్లారాక వివరించడం మంచిది. వివేకవంతులైతే ప్రశాంతంగా ఉన్న సమయంలో అర్థం చేసుకుంటారు. కిష్కింద రాజ్యాధిపతి వాలి చనిపోయే ఆఖరి క్షణాలు, సుగ్రీవ రామ వాలి వీరి ముగ్గురి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు వానరులంతా తారుమారు చేసి తారకు చెప్తే ఆవిడ వాలి నీలకూలిన ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ అందరి మధ్య చోటు చేసుకున్న సంభాషణలు సత్వగుణాన్ని తలపిస్తాయి. ఆఖరిగా వాలి మరణించిన తరువాత సుగ్రీవుడు పట్టాభిషిక్తుడవుతాడు. అంగదుడిని యువరాజుగా ప్రకటిస్తారు. ఎప్పుడైనా సామెతలు విన్నారా లేదా చదివారా? చూడటానికి చాలా చిన్నగా సింపుల్ గా ఉంటాయి, కానీ అందులో ఉన్న అర్థం ఎంతో లోతుగా జీవితాలను మార్చేసే విధంగా ఉంటుంది. అందుకే మన యాటిట్యూడ్ లో మార్పు కనిపించాలంటే గొప్పగా ఏమీ చేయనక్కర్లేదు. జస్ట్ మనం తెలుసుకుని నేర్చుకునే చిన్న విషయాలు పాటిస్తే చాలు. వాలి సుగ్రీవులు సంధ్యావందనం చేసే వానరులు. ఈ జాతికి చెందిన వానరులకు ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది, ఇది మానవులకు వర్తించదు. దాని ప్రకారం భర్త బ్రతికుండగా అతని భార్య మరో వానరంతో సంగమించరాదు. సుగ్రీవుడు వాలి మరణించాడనుకొని తారను స్వీకరించాడు. వాలి తిరిగొచ్చాడని తెలిసాక రాజు పదవిని తారను తన అన్నకు తిరిగిచ్చాడు. కాని వాలి ఈ ధర్మం తప్పాడు. సుగ్రీవుడు బతికున్నప్పుడే అతని భార్య రూమను సొంతం చేసుకున్నాడు. ఇది వానర ధర్మానికి విరుద్ధం. అధర్మం కాబట్టే రాముడు జోక్యం చేసుకున్నాడని వాలితో చెప్పాడు. ఒక విషయం తెలిసిన వెంటనే అందులో ఉన్న నిజానిజాలు పరిశీలించిన తరువాతే దాన్ని నమ్మాలి, ఎందుకంటే కొన్నిసార్లు అవి పుకార్లయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాలి సుగ్రీవ రామ ఈ ముగ్గురి మధ్య చోటు చేసుకున్న సంఘటన ఒక్కటైతే అది చూసిన వారి నుంచి విన్నవారికి అలా ఒకరు మరొకరికి చెప్పుకుంటూ తార చెవున పడేసరికి ఆ సంఘటన ఎన్నో విధాలుగా తారుమారయ్యింది. అప్పుడప్పుడు పనిచేసే ప్రదేశంలో ఇతరుల గురించి రూమర్స్ వ్యాపించడం గమనిస్తుంటాం. వాటిని పట్టించుకోవడం వల్ల మెంటలీ డిస్టర్బ్ అయ్యి ఎవరి గురించి అయితే ఆ రూమర్స్ విన్నారో వారితో మాట్లాడాలన్నా కలిసి పనిచేయాలన్నా ఇబ్బంది పడతారు. వానరులు చెప్పిన విషయాలకు తార రియాక్ట్ అయిన విధానం, చెప్పిన సమాధానం గమనించండి. వాలి మరణించాక ఈ రాజ్యం ఉంటే ఎంత లేకపోతే ఎంత, నాకు వాలి మాత్రమే ముఖ్యం అని వాళ్ళు చెప్పిన విషయాలను ఒక్క మాటతో కొట్టిపారేసింది. అదే విధంగా మీరు కూడా రూమర్స్ ని పట్టించుకోకుండా ఉండటం మంచిది. తనకు వాలి మాత్రమే ముఖ్యమని తార అన్న మాటను మరింత లోతుగా అర్థం చేసుకుంటే జీవితంలో ఎప్పుడైనా సరే మెటీరియలిస్టిక్ ఆనందాలు అంటే ధనం, ఇల్లు, ఆస్తి ఇవన్నిటికంటే మనకు సన్నిహితులైన వ్యక్తులే ముఖ్యమని తెలుస్తుంది. తార పాత్రలో మరో గమనించదగిన విషయం ఉంది. ఎప్పుడైనా మీకు బాగా దగ్గరైన వారు ఇతరులతో గొడవ పెట్టుకున్నప్పుడు వారు చేసింది తప్పని తెలిసినా కూడా సమర్థించారా? వాలి నీలకూలిన చోటకు చేరుకున్న తార రాముణ్ణి నిందించకుండా ఇదంతా వాలి సుగ్రీవుణ్ణి బహిష్కరించి రూమను అపహరించి చేసిన తప్పులకు ఫలితమని ఒప్పుకుంది.
తార వాలిని అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడ్డా కూడా ధర్మాధర్మాలు తెలిసిన వ్యక్తి. మనకు ఒకరిపై ఇష్టమున్నంత మాత్రాన వారు చేసే ప్రతి పనిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు తప్పు చేస్తుంటే అది వారికి అర్థమయ్యేట్టు వివరించాలి. ఇలా చేయడం వల్ల మీరు వాళ్లను ఎదిరించినట్టు అవ్వదు, వారి మంచి కోరుతున్నారన్న అర్థం వస్తుంది. ఆఖరి క్షణాల్లో వాలి తన తప్పు తెలుసుకున్నాడని గుర్తించినప్పుడు సుగ్రీవుడు రాజ్యం వద్దని, ఋష్యముఖ పర్వతానికి వెళ్లి తన శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తానన్నాడు. దీని బట్టి తనకు ఏనాడు రాజ్యకాంక్ష లేదని, కేవలం అతని భార్యను అపహరించి వాలి అధర్మం చేశాడు కాబట్టే అతనితో యుద్ధానికి దిగాడు. లేదంటే మొదటి నుంచి సుగ్రీవుడు తన అన్నను గౌరవించేవాడని తెలుస్తుంది. సుగ్రీవుడిని ఈ రెండు సంఘటనల్లో గమనిస్తే సందర్భం బట్టి ప్రవర్తించాడని చెప్పొచ్చు. ఒక పరిస్థితిలో ధర్మం పాటిస్తే మరో పరిస్థితిలో కరుణ చూపించాడు. అంగదుడి మంచి చెడులు చూడటం వాలి బాధ్యత, కాకపోతే కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్నాడు. అప్పటికే తన తప్పు తెలుసుకుని ఇక అంతా అయిపోయిందని అర్థం చేసుకుని ఆఖరిగా అతని బాధ్యతలు తన తరువాత స్థానంలో ఉన్న సుగ్రీవుడికి అప్పజెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు, కానీ ఇకపై చేయాల్సిందైనా సరిగ్గా చేద్దాం అని సుగ్రీవుడికి బాధ్యతలు అప్పజెప్పిన సంఘటన చెప్తుంది. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాము.